హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మన మిద్దె తోటలో పాలినేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ మన మిద్దె తోటలో కూరగాయల మొక్కలతో పాటు కొన్ని పూ పూల మొక్కలు వేసుకుంటే పాలినేషన్ చాలా ఈజీగా జరుగుతుంది వాటి పేర్లు అవి ఎందుకు వేసుకోవాలి అవి వేసుకోకపోతే ఏమవుతుంది వాటిని ఎలా రప్పించుకోవాలి అని ఈజీ కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేశారా లేదా అనేది అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే నోటిఫికేషన్ మీ వరకు రాదు ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి మన గార్డెన్లో అంటే మన మిద్య తోటలో బోలేడు కూరగాయల మొక్కలు వేసుకుంటూ ఉంటాము కాకపోతే చాలామంది బాధపడే విషయం ఏంటంటే దాంట్లో పూలు వస్తుంది కాయలుగా మారవు ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటారు అంటే అవి కొన్ని పిందెలు ఉన్నప్పుడే పండుబారి రాలిపోతున్నాయి అంటున్నారు అది ఎందుకు అంటే పాలినేషన్ సరిగా జరగదు పాలినేషన్ జరగాలంటే కీటకాలు మన మిద్దె తోటలోకి రావాలి లేకపోతే మన గార్డెన్లోకి రావాలి కీటకాలు దాంట్లో చీడపీడలు ఉంటాయి మన మన మిత్ర పురుగులు కూడా ఉంటాయన్నమాట ఈ మిత్ర పురుగుల్ని ఆకర్షించడానికి కొన్ని పూల మొక్కల పేర్లు నేను ఇప్పుడు మీకు చెప్తాను మీరు అది చూసుకొని అలాంటివి పెంచుకోవడానికి ట్రై చేయండి దీనివల్ల మీకు బాగా దిగుబడి వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఈ లాంటన్నా అండి ఈ లాంటన అనగానే చాలామందికి ఆశ్చర్యం కావచ్చు అదేంటి లాంటన కూడా పెంచుకుంటారా మనం మిద్దె తోటలో అంటారేమో అవునండి పెంచుకోవాలి పెంచుకుంటేనే హనీ బీస్ మీకు ఎక్కువ వస్తుంది హనీ బీస్ ఎక్కువ మీ తోటలోకి రావాలి అంటే లాంటన ఉంటే ఈజీగా వస్తుంది ఎందుకంటే ఆ పూలే అంత అండి అది కొద్దిగా వాసనగా ఉన్నా కూడా ఆ చెట్టు కొద్దిగా వాసన వస్తుంది కాకపోతే పూలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దీనివల్ల హనీ బీజ్ చాలా తొందరగా వస్తుంది ఇంకా చిన్న చిన్న ఈగ లాంటిది ఒక కొన్ని కీటకాలు కూడా వస్తాయన్నమాట సో మీరు లాంటనని ఈజీగా పె అది పెరిగే మొక్క కాబట్టి మీ గార్డెన్లో తెచ్చి అది వర్షాకాలంలో కొమ్మలతో కూడా వస్తుంది అనమాట కొమ్మలు కూడా నాటుకు తీసుకొచ్చి నాటుకున్న వస్తుంది లేకపోతే ఈ ఖాళీ ప్లేస్లో అక్కడెక్కడ పడి మొలసి ఉంటుంది అది కూడా తీసుకొచ్చి నాటుకోండి చాలా బాగా వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట ఈ బటర్ఫ్లై అన్ని పూలకి వస్తుంది అన్ని పూల మీదకే వాళ్తూ ఉంటాయి పూలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతగాని బటర్ఫ్లైస్ వస్తుంది అది మీరు కూరగాయల మొక్కలే కావచ్చు లేకపోతే మామూలు పూల మొక్కలే కావచ్చు వీటిలో చక్కగా రావాలి అంటే అవి ఏం చేస్తాయంటే ఈ కరివేపాకు మొక్క మీద లేకపోతే ఈ నిమ్మ మొక్క మీద అవి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టినప్పుడు ఇలాంటి పురుగులు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తీసి పడేస్తారు అలా కాకుండా వాటిని అలాగే వదిలేస్తారంటే చక్కగా మీ బటర్ఫ్లై మీ తోటలోనే తయారవుతుంది సో బా ఇలాంటిది కనిపించినప్పుడు ఏదైనా అది ఇప్పుడు నిమ్మ మొక్క ఉందనుకోండి ఆకులన్నీ తినగానే పోయేదేం లేదు మళ్ళీ చిగుడు వచ్చి చక్కగా పెరుగుతాయి దాంట్లో ఏమి ఫీల్ అయ్యే అవసరం ఏం లేదు దానికోసం ఏమి కీటనాశకాలని మన స్ప్రే చేసే అవసరం ఏం లేదు ఈసారి వదులుతారు అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ హనీబీస్ రావటానికి ఒక పూలు ఏంటంటే ఈ మన సూర్యకాంతి సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ ఉంటే చాలా తొందరగా అవి పెరిగేది కూడా పెద్ద పెద్ద పూలే వస్తుంటుంది అది చూడగానే వచ్చేస్తాయి అనమాట ఈ అనేవి ఎక్కడున్నా కూడా అవి వచ్చేస్తాయి ఈ మన సన్ఫ్లవర్కి సో సన్ఫ్లవర్ కూడా మీరు ఏ సీజన్లో కూడా ఆ సీజన్లో పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరిగే మొక్క అది కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి బంతి మొక్కలు అండి ఈ బంతి మొక్కల నుంచి రెండు రకాలుగా కూడా లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ మన చీడపీడలు కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యేది దేనికంటే ఈ బంతి మొక్కల మీదకి బంతి మొక్కలు ఉన్నాయనుకోండి ఈ వేరే మొక్కల మీద ఎక్కువ అవి అటాక్ చేయవు సో అది కూడా లాభాలన్నమాట ఇంకొకటి ఏంటంటే దీని వాసన కొన్ని కీటకాలకి నచ్చవు దీనివల్ల మన కీట ఈ మన చీడపీడలు కూడా తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీటికి కూడా మన ఈ బటర్ఫ్లైస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి ఇవన్నీ కాకుండా ఇంకొకటి సింపుల్గా మీకు పెరిగే మొక్క చెప్తాను ఇది ఆవ మొక్క అండి ఈ ఆవ పూలుకి చాలా తొందరగా హనిబీస్ కానీ లేకపోతే కీటకాలు కానీ ఇవన్నీ తొందరగా వస్తాయన్నమాట అంటే కీటకాలు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిత్ర కీటకాలు చ మన చీడపీడల గురించి మాట్లాడుకోవట్లేదు మిత్ర కీటకాలని మీరు అర్థం చేసుకోండి వీటిని పెంచే చాలా ఈజీ ఏ మొక్కలైనా ఒకటి రెండు మీరు గింజలు వేస్తారు అనుకోండి ఆవాలు అవి చక్కగా పెరుగుతాయి అన్నమాట ఆ పెరిగి దానికి తర్వాత ఆకులు కూడా మన కూరలో వాడుకోవచ్చు ఇంకా పూలు వచ్చింది అనుకోండి ఈ హని వీసి వస్తుంది తర్వాత దాని కాయలైనప్పుడు ఎంతో కొంత మన పోపులో పనికి వస్తుంది సో ఆవాలు పెంచుకోవడానికి కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి గొట్టంలాగా పూల మొక్కలు ఉన్నాయనుకోండి పూల మొక్కలు వీటికి హమ్మింగ్ బర్డ్స్ చాలా వస్తూ ఉంటాయండి చాలా బాగా వస్తాయి ఇవి వచ్చినప్పుడు ఇవి మన కూరగాయల మొక్కలను కూడా అవి ఒక్కొక్కసారి దానికి ఇచ్చేస్తూ ఉంటాయి దీన్ని చాలా తక్కువ వచ్చేది దీని గురించి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను అంత హమ్మింగ్ బర్డ్స్ ఈ చిన్న చిన్న పక్షులు ఇవన్నీ పూల మీద ఇచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఇంకా నెక్స్ట్ ఒకటి క్వశ్చన్ ఏంటంటే కొన్ని పూలు నైట్ పూ ఇచ్చుకుంటాయి ఈ మన సోరా కానీ లేకపోతే బీర కానీ ఇవన్నీ ఎప్పుడు విచ్చుకుంటాయంటే నైట్ టైంలో విచ్చుకుంటాయి మరి దీనికి పాలినేషన్ ఎలా దీని అప్పుడు ఆ టైంలో బటర్ఫ్లైస్ రావు లేకపోతే హనీ బీస్ రావు ఇలాంటివన్నీ రావు మరి ఎలా పాలినేషన్ జరుగుతుంది ఈ దీని పాలినేషన్ ఎలా జరగ జరుగుతాయంటే మన రాత్రిపూట తిరిగే కొన్ని కీటకాలు కూడా ఉంటాయన్నమాట అవి నైట్ టైమే సంచరిస్తాయి ఈ మన ఈ చీడపీడలు ఎలాగుంటాయో అలాగే మిత్ర కీటకాలు కూడా రాత్రిపూట తిరుగుతాయి అందులో మెయిన్ ఒకటి పేరు ఏంటంటే బ్యాట్ అవునండి కరెక్ట్ గబ్బిలం ఈ గబ్బిలం ఉన్న అవి ఏం చేస్తూ ఉంటాయంటే పూర్వం ఈ సాయంత్రం పూట విచ్చుకునే పూలకి పాలినేషన్ చేసేదానికి మెయిన్ ఇది ఆ గబ్బిలం చేస్తాయనమాట ఈ సోర కానీ బీర కానీ మనం పాలినేషన్ చేయకపోయినా అవి పూ కాయలు అవుతాయి అంటారు కదా దీనికి రీజన్ ఏంటంటే ఈ కీటకాలు ఈ కీటకాల వల్లనే అవి బాగా పాలినేట్ అయ్యి మన కాయలు వస్తాయి అనమాట ఇవన్నీ రాలేదు మనకు అర సరిగైనా మనకు దిగుబడి రావట్లేదు అంటే మనం ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ ఈ హ్యాండ్ పాలినేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొన్ని చెప్తాను నేను మీకు ఈ హ్యాండ్ పాలినేషన్ ఏంటంటే కొన్ని మేల్ ఫ్లవర్ కొన్ని ఫిమేల్ ఫ్లవర్ ప్రతి మొక్కలు వస్తాయన్నమాట అప్ అటువంటప్పుడు మనం ఈ ఫిమేల్ ఫ్లవర్కి పిందెలు ఉన్నది ఫిమేల్ ఫ్లవర్ దీనికి మేల్ ఫ్లవర్ తీసుకొని ఇలా టచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది పాలినేషన్ అంటే మనం దీన్ని ఆర్టిఫిషియల్గా మనం పాలినేషన్ చేస్తున్నాం అన్నమాట ఈ నేచర్గా చేసేది ఏంటంటే కీటకాలు లేకపోతే హనీ బీస్ ఇవన్నీ చేస్తాయి ఇవి రాలేదు అనుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో రావు మన సిటీలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవన్నీ రావాలంటే అప్పుడు మనకి ఏంటంటే దారి ఈ హ్యాండ్ పాలినేషన్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీరు అనుకుంటాను ఇవన్నీ ఈ మన పూల మొక్కలు పెంచుకోవడము ఈ హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మన దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తామన్నమాట ఇది మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటాను ఈ పూల మొక్కలు లేని చోట మీరు ఇంపార్టెంట్గా ముందు పూల మొక్కలు పెంచుకోండి కూరగాయల మొక్కలతో విత్తనాలతో పాటు కొన్ని కూరగాయ ఈ పూల మొక్కల్ని కూడా పెంచుకోండి ఏమీ లేకపోతే ఆవాలు సన్ఫ్లవర్ ఇలాంటివి వేసేసుకోండి సింపుల్గా పెరుగుతాయి ఏ అయినా పెరుగుతుంది ఈ కీటకాలకి మన మిత్ర పురుగులకి ఎల్లో కలర్ పూలంటే చాలా ఇష్టం మీ తోటలో కొన్ని అయినా ఎల్లో ఫ్లవర్ ఉండేటట్టుగా మీరు చూసుకోండి అప్పుడే మనకు ఏమవుతుందంటే పాలినేషన్ బాగా జరుగుతుంది ఈ పాలినేటర్స్ ఎవరెవరు అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను మీకు ఇంతకు ఏమైనా డౌట్స్ వచ్చిందంటే నన్ను కింద కామెంట్లు అడగండి నేను క్లియర్ చేస్తాను ఇంకా మీరు ఇలాగే నా వీడియోలన్నీ చూస్తూ మీరు నచ్చితే నలుగురికి మీకు పంపించాలనుకున్నప్పుడు షేర్ చేయండి దీనివల్ల ఇంకో నలుగురికి అర్థం ఇదవుతుంది అందుతుంది ఇంకా మీకు నచ్చితే కామెంటు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము అంతవరకు ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్